అసలు స్నానం ఎలా చేయాలి అసలు స్నానాలు ఎన్ని మనం ఈ వీడియోలో చూద్దాం స్నానం అంటే అడావుడిగా నాలుగు చెంబులు పో పోసుకొని చేయటం కాదు కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయిపో అయిందనిపిస్తారు స్నాన విధి అలా చేయకూడదు అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలో అనేక మలినాలు పోతాయి తర్వాత న తర్వాతది నది స్నానం ఉదయాన్నే నది స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరం అవుతాయి నదీ జలాలు కొండల్లోనూ కోనల్లోనూ చెట్టు పుట్టల్లోనూ తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించటం ద్వారా ఎన్నో వనమూలికల రసం నది జలాల్లో కనిపిస్తుంది దానివల్ల నది స్నానం ఎంతో ఉత్తమమైనది ఆరోగ్యవంతమైనది మిగిలినది ఇంటి స్నానం అది వేడి నీటితో కానీ అతి చల్లటి నీటితో కానీ స్నానం చేయరాదు గోరు వెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే శరీరానికి శరీరం లోపల అవయవాలకి ఎంతో ఎంతో సేద కలుగుతుంది అనారోగ్యం ఉన్నవారు చిన్న పిల్లలు తగురితిలో వేడి లేదా చిన్న నీటితో స్నానం చేయాలి తగురీతిలో వేడి లేదా చన్నీ నీటితో స్నానం చేయాలి స్నానము ఒక పని కాదు ఓ భోగము సంతృప్తిగా అనుభవించాలి